हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु बस। कोलकाता नाइट राइडर्स मरियु ढिल्ली कैपिटल्स मध्य सेकंड क्वालिफायर मैच लो टॉस गेलचिन कोलकाता मोदट बौलिंग एंचुकुंदी। अयिते मंची स्टार्ट तेच्चुकुने क्रमंलो पृथ्वीशा 5वा ओवर लो वरुण चक्रवर्ती बौलिंग लो एलबीडब्ल्यू गा वेनतिरिगाडु। 6 ओवर्लु मुगिसे समयानिकि ढिल्ली कैपिटल्स 38 परुगुलु चेसि ओक विकेट कोल्पोयिंदी। इक आ तर्वात शिखर धवन मरियु मार्कस टोनीस इद्दरु पार्टनर्शिप बुल चेयडानिकि प्रयत्निंचिनप्पटिकी परुगुलैते रालेदु। कोलकाता बौलर्लु चाला टफ बौलिंग चेशारु। ई क्रमंलो 12वा ओवर्लो शिवम मावी बौलिंग लो मार्कस टोनीस क्लीन बौल्ड गा वेनुतिरिगाडु। इक आ तर्वात 15वा ओवर्लो मल्ली वरुण चक्रवर्ती ब्रेक इच्चाडु कोलकाता नाइट राइडर्स कु। क्रीज लो सेट अयिन बैट्स्मन नि औट चेशाडु शिखर धवन, 36 परुगुलु चेसि औट अय्याडु। इक इक्कड नुंचि गेम पूर्तिगा केकेआर कंट्रोल लोकि वेल्लिपोयिंदि। ढिल्ली कैपिटल्स परुगुलु चेयडानिकि चाला इब्बंदि पडिंदि। 16वा ओवर्लो रिषभ్ पंत फेर्गुसन बौलिंग लो औट अय्याडु। ఇక ఆ తర్వాత 17వ ఓవర్ లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో హెట్ మేర్కు ఒక ఛాన్స్ వచ్చింది, అవుట్ అయినప్పటికీ అది నో బాల్ అని తెలియడంతో అతను తర్వాత మళ్ళీ ఒక రెండు సిక్స్లు బాదడంతో స్కోర్ బోర్డ్ కొంచెం ముందుకు కదిలింది। కానీ 19వ ఓవర్ లో సునీల్ నారాయణ్ శ్రేయశర్కి బాల్ వేయగా అవసరం లేని పరుగు కోసం ప్రయత్నించి హెట్ మేర్ అవుట్ అయ్యాడు। ఇక చివరి ఓవర్ లో శ్రేయశర్ ఒక సిక్స్ ఒక ఫోర్ కొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్ 135కి చేరింది। ఒక గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది, 5 వికెట్లు కోల్పోయింది। ఢిల్లీ క్యాపిటల్స్ చేసిందే తక్కువ స్కోరు, దానికి తోడు పవర్ ప్లేలో దారాళంగా పరుగులు చేశారు వెంకటేష్ అయ్యర్ మరియు శుభ్మన్ గిల్। 6 ఓవర్ల ముగిసే సమయానికి కేకేఆర్ తరపున 51 పరుగులు చేశారు। అంత మంచి బౌలింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ వికెట్లు తీయడానికి బాగా ఇబ్బంది పడింది। ఓపెనర్లు ఇద్దరు చాలా ఫ్రీగా ఆడేశారు। 12 ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా నైట్ రైడర్స్ 92 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు। 13వ ఓవర్లో కగిసో రబాడా బౌలింగ్ లో వెంకటేష్ అయ్యర్ అవుట్ అయ్యాడు। ఈ రోజు మ్యాచ్ లో 55 పరుగులు చేశాడు వెంకటేష్ అయ్యర్। అయితే అప్పటికే గేమ్ దాదాపు కేకేఆర్ చేతిలోకి వెళ్లిపోయింది। 15 ఓవర్లు ముగిసే సమయానికి కేకేఆర్ 30 బంతుల్లో 23 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది। ఇక 16వ ఓవర్లో అన్రిచ్ నాట్జే బౌలింగ్ లో నితీష్ రాణా అవుట్ అయ్యాడు। ఇక ఆ తర్వాత 17వ ఓవర్లో ఆవేష్ ఖాన్ బౌలింగ్ లో శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు। 46 పరుగులు చేశాడు ఈ రోజు మ్యాచ్ లో। చివర్లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ రెచ్చిపోయి వికెట్లు తీసుకున్నారు, దీంతో చివరి ఓవర్ కి 7 పరుగులు అవసరమయ్యాయి। అయితే ఆ ఓవర్ లో అశ్విన్ బౌలింగ్ లో షకీబ్ ఉల్ హసన్ ఎల్బిడబ్ల్యూ గా వెనుతిరిగాడు। ఇక్కడే గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది। 3 బంతులకి కేకేఆర్ గెలవాలంటే 6 పరుగులు కావాలి। 4వ బాల్ మళ్ళీ వికెట్, సునీల్ నారాయణ్ అవుట్ అయ్యాడు। అయితే 5వ బాల్ త్రిపాఠి సిక్స్ కొట్టి కేకేఆర్ ని ఫైనల్స్ కు చేర్చాడు। అయితే ఈ మ్యాచ్ లో ఢిల్లీ బౌలర్స్ కొంచెం లేట్ గా కోలుకున్నారు, అయినప్పటికీ ఈ మ్యాచ్ చూసామంటే కేకేఆర్ పూర్తి టాలెంట్ తోనే ఈ మ్యాచ్ లో గెలిచింది, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ని సూపర్ గా యూజ్ చేసుకున్నారు। ఇక్కడ ఢిల్లీకి ఎక్కడ అన్యాయం జరిగిందంటే కొంచెం పిచ్ అనేది షార్జా కాకుండా ఇంకొక చోట జరిగి ఉండింటే చాలా బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే మొదటి నుంచి కేకేఆర్ డామినేషన్ గేమ్ లో క్లియర్ గా కనిపించింది। ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అటాక్ కి ఈ పిచ్ చాలా బాగా సరిపోయింది। ఎలిమినేటర్ మ్యాచ్ కూడా ఇక్కడే ఆడడం వాళ్ళకు బాగా కలిసి వచ్చింది। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।